ധനധാന്യാവർദ്ധന വസ്തുതേ സർവദിക്ഭാഗേ ബ്രഹ്മാ ദേവതാ ബ്രാഹ്മണ പ്രദാതാ ശുത്രോക്ഷയം മിത്രോർജ ద్వారా ఏంటంటే రేపు తరానికి మనము ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అందజేస్తాము. ఇది పరీక్షల ముందు ముఖ్యం మనకి ఏకాగ్రత. మనం ఏదైనా చదవాలి అంటే కావాల్సింది ఏకాగ్రత. ఈ మంత్రంతో ఏకాగ్రత వస్తుందో, మనం చదివింది గ్రహించుకుంటాం, అది మళ్ళీ ఎగ్జామ్స్లో మనం బాగా రాయగలుగుతాం అనే ఎగ్జామ్స్ ముందు ఈ హోమం పెట్టడం. ఆయన వచ్చాక పబ్లిక్గా ఆధ్యాత్మికమైన ఈవెంట్స్ జరగడం అది చాలా మాకు ఆనందదాయకం. ఇదివరకు ఎప్పుడూ మాకు అంత ఎక్కువ జరిగేవి కావు. ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఏదో పబ్లిక్ ఈవెంటు, శ్రీచక్రార్చన, వారాహి హోమాలు, గణపతి హోమాలు, దక్కిన హోమాలన్నీ జరుపుతూ ఉండేవి. ఆయన శ్రీచక్రార్చన చేయడమే కాకుండా అందరికీ చేయించాలి, అందరికీ నేర్పాలి అని ఆయన ఆశయం. ఆ విధంగా చాలామందికి ఆయన ఉచితంగా క్లాసెస్ కండక్ట్ చేసి చాలామందికి 75% పీపుల్ నేర్చుకున్నారు అక్కడ. అంతేకాకుండా ప్రతి వాళ్ళు లలితా సహస్రనామం చదవాలి ప్రతిరోజు అనే ఆయన ఆశయం అక్కడ నెరవేరిందైంది. అంత క్రితం చాలా తక్కువ మంది చదివేవారు. గురువుగారు అమెరికా వచ్చాక మెసాచ్యూసెట్సే కాకుండా తకిమా స్టేట్స్లో కూడా ఆయన ఎప్పుడు వస్తారా, ఆయన చేత అన్నీ నేర్చుకుందామా అని చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన ఇండియాలో ఉన్నా అమెరికా ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన చేత హోమాలు చేయించుకుందామని అందరూ ఎదురు చూస్తూ. ఒక మానవ సంబంధాలు, ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్కచెల్లెలు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఈ రిలేషన్స్ గురించి కూడా చాలా అతి క్లియర్గా ఎలా కుటుంబ సాంప్రదాయాలు ఎలా పాటించాలి, ఇటువంటి వాటి గురించి కూడా అందులోనే భగవంతుడు ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పే, ఎవరి వాళ్ళు శుభ్రం చేసుకోవాలన్నట్టు ఎవరి సమస్య వాళ్ళే చేసుకోవాలనే తప్పేది ఇచ్చి మంత్రం ఇచ్చి ప్రతిదీ ధైర్యంగా ప్రపంచానికి చెప్పి. కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులే కాకుండా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వచ్చి నిన్న యాగంలో పాల్గొని చక్కగా యాగాన్ని పూర్తి చేసి వాళ్ళు తత్ఫలితాన్ని పొందారు. నేను పూజ చేయడం వల్ల పిల్లలకి భక్తి అనే విత్తనాన్ని గురువుగారు నాటారు. వారిని మేము 5 సంవత్సరాలుగా భావిస్తున్నాం. రెండోది గురువుగారు మాకు చెప్పిన మంత్రాలు కానీ విషయాలు కానీ. ఉపనయనం, వైభవం, వీటి యొక్క సారాన్ని గ్రహించి గౌరవించబడే వారికి దైవీక అంశాలతో కూడిన రామ్రాజ్ పంచకచ్చ పంచలు. What is this? This is the traditional fragrance of India. What is this? This traditional fragrance of India. భారతదేశపు సాంప్రదాయ సువాసన భారత్వాసి అగరబత్తి. మైసూర్ శ్రీ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 111,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం, రండి. ఈ నెల 31వ తేదీ ఉదయం 6 గంటలకు తెనాలిలో దేశ విదేశాల నుండి తరలి వస్తున్న భక్తులతో మీరు కళాన్ని కలపండి. ఇట్లు శ్రీ హనుమాన్ సేవా సమితి తెనాలి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డబుల్ హౌస్ మినపగుళ్ళు తెనాలి, అమృతాలయం, గణేష్ నగర్, శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ శివ ఆంజనేయ నవగ్రహ ధ్వజ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానము 31/2015 శుక్రవారం ఉదయం 10:12 దేవతా విగ్రహ ప్రతిష్ట జరుగును. ఇట్లు ఆలయ కమిటీ, అమృతాలయం, గణేష్ నగర్, కుత్బులాపూర్, హైదరాబాద్.
నమస్కారం. శృంగేరి గురువైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అతి సనాతనమైన ధర్మభూమి, పుణ్యభూమి మన భారతావని. అందుకే ఈ దివ్యభూమిపైనే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, 108 దివ్య తిరుపతులు, సకల దేవతలు స్వయంభూలై వెలసిన క్షేత్రాలు అనేకం దర్శనమిస్తాయి. భగవంతుడు సర్వాంతర్యామి అని నిరూపించే విధంగా అడుగడుగునా గుడి ఉంటుంది. ఈ ధన్యభూమిపైనే ఎందరో కారణజన్ములు సైతం అవతరించారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇలా ఎందరో ఈ భరతభూమిపై జన్మించి హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు. సనాతనమైన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆదిశంకర భగవత్పాదులు చతుర్పీఠాలను ప్రతిష్ఠించారు. ఆ 4 పీఠాల్లోని ఆదిపీఠమే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. ఆ మహిమాన్విత పీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ విదుశేఖర భారతి స్వామివారు నియమితులైన నేపథ్యంలో భక్తి టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే ఈ శృంగేరి గురువైభవం. ఈ పేరు చెప్పగానే భక్తుల మదిలో 2 రూపాలు కనిపిస్తాయి. మొదటిది ఈ క్షేత్రంలో కొలువయ్యున్న శారదాంబిక అమ్మవారు కాగా, రెండవది ఈ క్షేత్ర జగద్గురువులు స్వయంగా ఆదిశంకరాచార్యుల వారే స్థాపించిన శృంగేరి దక్షిణాంనాయ పీఠానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దైవారాధనకు, ధర్మ పరిరక్షణకు, లోక కళ్యాణానికి, సామాజిక సేవకు ఆలవాలం శృంగేరి శారదాపీఠం. ఈ పీఠాన్ని అధిరోహించిన జగద్గురువుల గురించి తెలుసుకునే ముందు శృంగేరి క్షేత్ర వైభవాన్ని, ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన పీఠం విశిష్టతను తెలుసుకుందాం. శృంగేరి ఈ పదానికి శృంగగిరి అని అర్థం. ఈ క్షేత్ర ఆవిర్భావం త్రేతాయుగంలో జరిగింది. విభాండకుడనే మహర్షికి జన్మించిన ఋష్యశృంగుడు తరువాతి కాలంలో దశరథుడి కుమార్తె శాంతను వివాహమాడాడు. దశరథుడి చేత పుత్రకామేష్టి యాగాన్ని, శ్రీరాముడి చేత అశ్వమేధ యాగాన్ని చేయించి లోక కళ్యాణానికి కారకుడైన దివ్యపురుషుడు ఋష్యశృంగ మహర్షి. శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించిన అనంతరం ఋష్యశృంగ మహర్షి ఈ ప్రదేశానికి వచ్చి తపస్సు చేసి ఇక్కడే సిద్ధి పొందాడు. అలా ఋష్యశృంగి మహర్షి తపస్సు చేసి శివైక్యం చెందిన ప్రదేశం గనుకనే ఈ క్షేత్రం శృంగగిరి అయింది. కాలక్రమంలో శృంగేరిగా రూపాంతరం చెందింది. ఇప్పటికీ ఋష్యశృంగ మహర్షి ఆలయం శృంగేరి క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిగ్గా అనే గ్రామంలో దర్శనమిస్తుంది. ఎనిమిదవ శతాబ్దంలో దేశాటన చేస్తూ ఆదిశంకరాచార్య భగవత్పాదులు శిష్య సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఓ అద్భుత సంఘటనను చూశారు. తుంగభద్ర నదీతీరంలో మండుటెండలో ప్రసవ వేదన అనుభవిస్తున్న ఓ కప్పకు పాము గొడుగుగా మారి నీడనిచ్చింది. ప్రాకృతిక వైరానికి బదులు మైత్రీభావం మూర్తీభవించిన దృశ్యాన్ని చూసిన శంకరాచార్యుల వారు ఈ ప్రదేశం అత్యంత మహిమాన్వితమైనదిగా గుర్తించారు. శంభో శివ శంభో.
శృంగేరి మహత్యానికి ముగ్ధులై ఆదిశంకరులు అక్కడే వేదాలకు అధిష్టాన దేవతయైన శ్రీ శారదాంబికా అమ్మవారిని ప్రతిష్ఠించి దక్షిణ ప్రాంతానికి ప్రతీకగా వేదపీఠాన్ని స్థాపించారు. తన శిష్యుడైన సురేశ్వరాచార్యులను శృంగేరి పీఠాధిపతిగా నియమించి ధర్మస్థాపనకు పునాది వేశారు. అనంతరం తూర్పున పూరీ జగన్నాథక్షేత్రంలో గోవర్ధన పీఠాన్ని, పశ్చిమాన ద్వారక శ్రీకృష్ణక్షేత్రంలో కాళికాపీఠాన్ని, ఉత్తరాన బద్రీనాథ్ నారాయణుడి క్షేత్రంలో జ్యోతిర్పీఠాన్ని స్థాపించారు. ఈ నాలుగు పీఠాలను నాలుగు వేదాలకు ప్రతీకగా భారతావనికి నలుదిక్కులా ఏర్పాటు చేశారు. శృంగేరి పీఠం యజుర్వేదానికి ప్రతీకగా నిలుస్తుంది. నాటినుంచి ద్వారక, బద్రీనాథ్, పూరీ పీఠాలతో పాటు శృంగేరి శారదాపీఠంలోనూ అవిచ్ఛిన్న గురుపరంపర కొనసాగుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన శృంగేరి క్షేత్రం ఎన్నో మహత్యాలకు నెలవు. సాక్షాత్తు ఆదిశంకరులే ఈ క్షేత్రంలో శారదాంబిక అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇదే క్షేత్రంలో విద్యాశంకరాలయం, స్వయం వ్యక్త మాల్హణికారేశ్వర సన్నిధి, అపూర్వమైన గణనాథుడి మందిరాలు, క్షేత్రపాలకుల కోవెలలు, ఇలా ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి. సాక్షాత్తు పరమేశ్వరుడి నుండి ఆదిశంకరులు వరంగా పొందిన చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగానికి శతాబ్దాలు గడిచిన నిత్య పూజలు జరుగుతున్నాయి. శృంగేరి క్షేత్రం వేదపీఠమే కాదు, సకల దేవతల నిలయం కూడా. క్షేత్రపురవాసినిగా శ్రీ శారదాంబికా అమ్మవారు నిత్య నీరాజనాలు అందుకుంటోంది. తుంగభద్రా నదీతీరంలో వెలసిన శారదాంబికా ఆలయంలో తొలుత ఆదిశంకరాచార్యుల వారే అమ్మవారి చందనధారుమూర్తిని శ్రీచక్ర సహితంగా ప్రతిష్ఠించారు. అందుకే మన దేశంలోని అరుదైన సరస్వతీ క్షేత్రాల్లో శృంగేరి కూడా ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఆ తరువాతి కాలంలో చందనమూర్తి స్థానంలో శృంగేరి పీఠం 13వ పీఠాధిపతి అమ్మవారి స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒకప్పుడు కేరళీయ వాస్తుశైలిలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని 1916లో 34వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర విద్యాభారతి స్వామివారు పునర్నిర్మించారు. ప్రస్తుతం శృంగేరికి వచ్చే లక్షలాది భక్తులు శారదాంబికా దర్శనంతో తరిస్తున్నారు. శ్రీ శృంగేరి శారదాంబికా అమ్మవారి దర్శనం సర్వజ్ఞానప్రదాయకం. శ్రీ శారదాంబికా అమ్మవారికి పక్కగా అద్భుతమైన శిల్పకళా వైభవంతో దర్శనమిస్తుంది సన్నిధి శ్రీ విద్యాశంకర ఆలయం. శృంగేరి పీఠానికి 10వ పీఠాధిపతిగా వ్యవహరించిన శ్రీ విద్యాతీర్థస్వామివారి సమాధిస్థాన బృందావనమే ఈ ఆలయం. వారికి విద్యాశంకరులు అనే పేరు కూడా ఉన్నందున ఈ ఆలయం విద్యాశంకర ఆలయంగా ఖ్యాతిగాంచింది. అద్భుతమైన ద్రవిడ విజయనగర శిల్పకళా వైభవంతో అలరారే ఈ ఆలయానికి 6 ద్వారాలు ఉండటం విశేషం. ఆలయం చుట్టూ 12 రాశులను ప్రతిబింబిస్తూ ద్వాదశ స్తంభాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించే మాసాన్ని అనుసరించి ఆయా స్తంభాలపై సూర్యకిరణాలు ప్రసరించటం ఈ ఆలయ నిర్మాణ ప్రత్యేకతకు దర్పణం పడుతుంది. ఆలయంలో విద్యాశంకర శివలింగం, బ్రహ్మ విష్ణు మహేశ్వర దుర్గ గణపతుల ఆలయాలు దర్శనమిస్తాయి. శృంగేరి క్షేత్రంలో ఆదిపూజ్యుడైన వినాయకుడు బహురూపాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శ్రీ శారదాంబికా అమ్మవారి ప్రధాన ఆలయంలో శక్తిగణపతి దర్శనమిస్తాడు. ఈ స్వామివారు స్వర్ణతేజో విరాజితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.
శారదాంబిక ఆలయ ప్రాకారంలో దర్శనమిచ్చే మరో రూపం తోరణ గణపతి. శృంగేరి పీఠం 32వ పీఠాధిపతిగా వ్యవహరించిన శ్రీ వృద్ధ నృసింహభారతి స్వామివారికి ఓ చిక్కు సమస్య వచ్చినప్పుడు ఓ వాకిలిపై ఉన్న ఈ తోరణ గణపతికి దర్భను సమర్పించగానే పరిష్కృతమైందట. నాటినుంచి ఈ తోరణ గణపతికి జగద్గురువులు నిత్యపూజలు చేస్తున్నారు. ఇటీవలే భారతీతీర్థస్వామివారు తోరణ గణపతికి స్వర్ణకవచాన్ని సమర్పించారు. శృంగేరి క్షేత్రానికి వచ్చే భక్తులు తోరణ గణపతికి తొలివందనం సమర్పించిన తర్వాతే ఇతర దేవీదేవతలను దర్శించుకోవాలనే నియమముంది. విద్యాశంకర ఆలయంలో దర్శనమిచ్చే పార్వతీతనయుడు విద్యాగణపతి. విద్యాబుద్ధుల అనుగ్రహం కోసం శృంగేరి క్షేత్రానికి వచ్చే చిన్నారులు, వేదాభ్యాస బాలురు ఈ విద్యాగణపతిని తప్పక దర్శిస్తారు. శృంగేరిలో ఉన్న మాలహాణికారేశ్వర సన్నిధిలో దర్శనమిచ్చే గణనాథుడు స్తంభగణపతి. శృంగేరి పీఠానికి 24వ పీఠాధిపతిగా వ్యవహరించిన శ్రీ అభినవ నృసింహభారతీ స్వామి ఆలయంలోని ఓ స్తంభంపై పసుపుతో గణపతి రూపాన్ని చిత్రించి పూజించారు. తరువాతి కాలంలో వారు గీసిన రూపమే సహజసిద్ధ గణపతిమూర్తిగా ఆవిర్భవించింది. ఆ అద్భుతాన్ని ఇప్పటికీ కూడా భక్తులు దర్శించవచ్చు. స్తంభంపై ఉద్భవించాడు కనుక ఈ స్వామికి స్తంభగణపతి అని పేరు. ఈ దివ్య క్షేత్రంలోనే మహిమాన్వితమైన మహాదేవుడి ఆలయం కూడా దర్శనమిస్తుంది. ఋష్యశృంగ మహర్షి జనకుడైన విభాండక మహర్షి ఆరాధించిన శ్రీ భవానీ సమేత శ్రీ మాలహాణికారేశ్వర శివలింగం శృంగేరి జగద్గురువుల ఆరాధ్యదైవం. శృంగేరి క్షేత్రం నడిబొడ్డున ఉన్న ఓ చిన్న కొండపై ఈ ఆలయం కొలువై ఉంది. శృంగేరి పీఠంలో ఏ ఉత్సవం జరిగినా జగద్గురువులే మాలహాణికేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. వీటితో పాటు శృంగేరి శారదాంబిక ఆలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన మలయాళ బ్రహ్మ ఆలయం, అమ్మవారి ఆలయానికి కుడివైపున శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఆలయం, ప్రధాన ఆలయ ప్రాకారంలోనే అనునిత్యం చందనంతో దర్శనమిచ్చే శ్రీ జనార్దనస్వామి ఆలయం, తుంగభద్రా నదీతీరాన 35వ పీఠాధిపతి శ్రీ అభినవ విద్యాతీర్థస్వామివారు స్థాపించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, 12వ పీఠాధిపతి శ్రీ విద్యారణ్యులు స్థాపించిన శ్రీ వాగీశ్వరీదేవి ఆలయం, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి మందిరం, తొలి పీఠాధిపతి శ్రీ సురేశ్వరాచార్యుల వారి అధిష్టానం, 30వ పీఠాధిపతి మొదలు 35వ పీఠాధిపతి వరకు అధిష్టానాలు శృంగేరి క్షేత్రానికి 4 వైపులా కాలభైరవ, ఆంజనేయ, దుర్గాంబ, కాళికాంబ ఆలయాలను శృంగేరిలో దర్శించుకోవచ్చు. అందుకే సకల దేవతల నిలయంగా శృంగేరి ఖ్యాతిగాంచింది. అన్నింటికీ మించి ఆదిశంకరాచార్యులకు సాక్షాత్తు పరమశివుడు అనుగ్రహించిన చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం శృంగేరి క్షేత్రంలో నిత్యపూజలందుకుంటోంది. త్రికాలాల్లోనూ జగద్గురువులే స్వయంగా ఈ మహాస్ఫటిక చంద్రమౌళీశ్వర లింగానికి పూజాధికారులు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం చంద్రమౌళీశ్వర లింగంతో పాటు శంకరాచార్యులు అనుగ్రహించిన శ్రీచక్రానికి కూడా విశేష పూజ జరుగుతుంది. చంద్రమౌళీశ్వరుడు, శ్రీచక్రమేరు, రత్నగర్భ గణపతితో పాటు పలువురు పరివార దేవతలు శృంగేరి పీఠ అధిష్టాన దేవతలుగా జగద్గురువుల పూజలందుకుంటున్నారు. జగద్గురువులు నిర్వహించే చంద్రమౌళీశ్వర పూజను వీక్షించటాన్ని భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు. గురుర్
ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्याप्रदायकम् ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి మహాసంస్థాన దక్షిణాన్నాయ పీఠానికి జగద్గురువులుగా ఎందరో కారణజన్ములు జీవన్ముక్తులు వ్యవహరించారు. ఆ మహాపీఠాన్ని అధిరోహించి భగవత్పాదులు చూపిన మార్గాన్ని అనుసరించారు. ఇప్పటి వరకు శృంగేరి పీఠాన్ని 36 మంది జగద్గురువులై పీఠాన్ని అధిరోహించారు. ఆదిశంకరాచార్యులు తొలి పీఠాధిపతిగా దక్షిణాన్నాయ పీఠాన్ని స్థాపించగా 36వ పీఠాధిపతిగా శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు కొనసాగుతున్నారు. ఆ గురు పరంపర వివరాలు తెలుసుకుంటూ గురువందనం సమర్పిద్దాం. రండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మహాదేవుడి ప్రతిరూపమైన ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన శృంగేరి దక్షిణాంనాయ పీఠానికి పరమేశ్వరుడే తొలి పీఠాధిపతి అంటుంది శృంగేరి గురుపరంపర. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దైవస్వరూపులైన గురువులు కాగా వశిష్ఠ మహర్షి, శక్తి మహర్షి, పరాశర మహర్షి, వేదవ్యాసుడు, సుఖమహర్షి, గౌడపాద మహర్షి, గోవింద భగవత్పాదులు మహాగురుస్వరూపులైన పీఠాధిపతులు. వారి అనుగ్రహంతోనే శృంగేరి పీఠాన్ని స్థాపిస్తున్నట్టుగా శంకర భగవత్పాదులు పేర్కొన్నారు. శ్రీ ఆదిశంకరాచార్యులు తొలి పీఠాధిపతిగా శృంగేరి పీఠాన్ని స్థాపించిన అనంతరం సశరీరంగా కైలాసానికి చేరుకోగా శ్రీ సురేశ్వరాచార్యులు క్రీస్తుశకం 820 నుంచి 834 వరకు శృంగేరి రెండో పీఠాధిపతిగా వ్యవహరించారు. పూర్వాశ్రమంలో మిథిలా నగరంలో భగవత్పాదులతో వేద సంవాదం చేసి ఓటమిని అంగీకరించిన మండనమిశ్రుడే తరువాతి కాలంలో శంకరాచార్యుల శిష్యుడై సురేశ్వరాచార్యులుగా సన్యాసదీక్ష స్వీకరించి శృంగేరి పీఠానికి పీఠాధిపతయ్యారు. వారి అధిష్టానాన్ని ఇప్పటికీ శృంగేరిలో దర్శించుకోవచ్చు. సురేశ్వరాచార్యుల తర్వాత నిత్యబోధ ఘనతీర్థస్వామి క్రీస్తుశకం 834 నుంచి 848 వరకు మూడో పీఠాధిపతిగా వ్యవహరించారు. వారి తర్వాత శ్రీ జ్ఞానఘనతీర్థులు 848 నుంచి 910 వరకు నాలుగో పీఠాధిపతిగా, శ్రీ జ్ఞానోత్తమ తీర్థ క్రీస్తుశకం 910 నుంచి 954 వరకు ఐదో పీఠాధిపతిగా, అనంతరం శ్రీ జ్ఞానగిరి స్వామి 954 నుంచి 1038 సంవత్సరం వరకు ఆరో పీఠాధిపతిగా, 1038 నుంచి 1098 వరకు ఏడో పీఠాధిపతిగా శ్రీ సింహగిరి స్వామి, 1098 నుంచి 1146 సంవత్సరం వరకు శ్రీ ఐశ్వర్య తీర్థస్వామి 8వ పీఠాధిపతిగా, 1146 నుంచి 1229 సంవత్సరం వరకు 9వ పీఠాధిపతిగా శ్రీ నృసింహతీర్థస్వామి వ్యవహరించారు. 1229 నుంచి 1333 వరకు 10వ పీఠాధిపతిగా శ్రీ విద్యాతీర్థస్వామి వారు భక్తులను అనుగ్రహించారు. వీరే విద్యాశంకరులుగా ప్రసిద్ధిగాంచారు. శృంగేరి చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పాటు పీఠాధిపతిగా విద్యాశంకరులే వ్యవహరించారు. విద్యాశంకరుల శిష్యులైన తదుపరి పీఠాధిపతులు విజయనగర రాజుల సహకారంతో
విద్యాతీర్థుల అధిష్టానంపై అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. అదే విద్యాశంకర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత వరంగల్కు చెందిన శ్రీ భారతీతీర్థస్వామి 1333 నుంచి 1380 వరకు 11వ పీఠాధిపతిగా వ్యవహరించారు. శృంగేరి పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగు వ్యక్తి వీరే. అనంతరం 12వ పీఠాధిపతిగా శ్రీ విద్యారణ్యస్వామి బాధ్యతలు స్వీకరించారు. శృంగేరి పీఠానికి మహత్తర వైభవాన్ని తీసుకొచ్చిన జగద్గురువులు శ్రీ విద్యారణ్యస్వామి. ఒకప్పుడు ఏకశిలానగరంగా పిలువబడ్డ వరంగల్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన విద్యారణ్యులు 11వ పీఠాధిపతి అయిన శ్రీ భారతీతీర్థస్వామికి పూర్వాశ్రమ సోదరుడు. వీరిద్దరికీ విద్యాశంకరులే శిష్య స్వీకారం చేసి అనుగ్రహించారు. శ్రీ విద్యారణ్యుల ఆశీర్వచనంతోనే హరిహరబుక్కరాయులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారే శృంగేరి పీఠాన్ని మహాసంస్థానంగా ప్రకటించారు. ఎంతోమంది రాజులు సైతం శ్రీ విద్యారణ్యుల కాలం నుంచే శృంగేరి పీఠానికి తరలివచ్చి జగద్గురువుల అనుగ్రహాన్ని పొందేవారు. మనం ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రను తెలుసుకోగలుగుతున్నామంటే అది విద్యారణ్య తీర్థుల చలవే. వీరు రాసిన మాధవీయ శంకర దిగ్విజయం గ్రంథం ఆధారంగానే ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర ఈ లోకానికి తెలిసింది. శ్రీ విద్యారణ్యుల తరువాత 13వ పీఠాధిపతి మొదటి శ్రీ చంద్రశేఖర సరస్వతి 1386 నుంచి 1389 వరకు బాధ్యతలు నిర్వహించారు. 1389 నుంచి 1408 వరకు 14వ పీఠాధిపతిగా మొదటి శ్రీ నృసింహభారతి, 1408 నుంచి 1448 వరకు 15వ పీఠాధిపతిగా మొదటి శ్రీ పురుషోత్తమ భారతి, 1448 నుంచి 1455 వరకు 16వ పీఠాధిపతిగా శ్రీ శంకరానంద భారతీస్వామి, 1455 నుంచి 1464 వరకు 17వ పీఠాధిపతిగా రెండో శ్రీ చంద్రశేఖర భారతీస్వామి, 1464 నుంచి 1479 వరకు 18వ పీఠాధిపతిగా రెండో శ్రీ నృసింహభారతి, 1479 నుంచి 1517 వరకు 19వ పీఠాధిపతిగా రెండో శ్రీ పురుషోత్తమ భారతి, 1517 నుంచి 1560 వరకు 20వ పీఠాధిపతిగా శ్రీ రామచంద్ర భారతి, 1560 నుంచి 1573 వరకు 21వ పీఠాధిపతిగా మూడో శ్రీ నృసింహభారతి స్వామి, 1573 నుంచి 1576 వరకు 22వ పీఠాధిపతిగా నాలుగో శ్రీ నృసింహభారతి స్వామి, 1576 నుంచి 1600 వరకు 23వ పీఠాధిపతిగా ఐదో నృసింహభారతి స్వామి, 1600 నుంచి 1623 సంవత్సరం వరకు 24వ పీఠాధిపతిగా శ్రీ అభినవ నృసింహభారతి స్వామి, 1623 నుంచి 1663 వరకు 25వ పీఠాధిపతిగా మొదటి శ్రీ సచ్చిదానంద భారతీస్వామి, 1663 నుంచి 1706 వరకు 26వ పీఠాధిపతిగా ఆరో నృసింహభారతి స్వామి, 1706 నుంచి 1741 వరకు 27వ పీఠాధిపతిగా రెండో శ్రీ సచ్చిదానంద భారతీస్వామి, 1741 నుంచి 1767 వరకు 28వ పీఠాధిపతిగా మొదటి శ్రీ అభినవ సచ్చిదానంద భారతీస్వామి, 1767 నుంచి 1770 వరకు 29వ పీఠాధిపతిగా ఏడో శ్రీ నృసింహభారతీస్వామి భక్తులను అనుగ్రహించారు. 1770 నుంచి 1814 వరకు శృంగేరి 30వ జగద్గురువులుగా పీఠాన్ని అధిరో